నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సుల్తాన్ షాహీ దర్గాలో ముస్లిం హిందూ క్రిస్టియన్ టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని సమాధుల వద్ద ప్రార్థనలు చేసిన వారు సమాధులపై దుప్పట్లు కప్పి టెంకాయలు కొట్టి అల్లాకు దువా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గౌస్ బాషా ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రంలోనే నెలకొందని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా బయటకు తిరిగి రావాలని హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా నడుస్తామనే న్యాయవాదులే తప్పులు చేయడం సరికాదన్నారు. బాబాయిని చంపిన వ్యక్తి బయట ఉంటే ప్రజల కోసం బతికిన చంద్రబాబు జైలులో ఉండడం అన్యాయమని తెలిపారు. లౌకికవాదులంతా ఏకమై వైసీపీ పాలనకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, రబ్బాని, మసీదు ఇమాం కమ్రుజమా, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము దర్గాలో పూజ్యులు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరు కలిసి కూడా ఆయన తొందరగా విడుదల చేయాలని చెప్పి మేము ఇక్కడ పూజా కార్యక్రమం దర్గాలో చేస్తున్నాం. ఈ భారతదేశంలో ఇటువంటి రాజ్యాంగం ఎప్పుడు కూడా ఏ మాజీ ముఖ్యమంత్రిని సాక్ష్యాధారం లేకుండా కూడా అరెస్టు చేసి ఈ విధంగా చేయడం ఎక్కడా కూడా జరగల. ఆఖరికి న్యాయవాదులు జడ్జీలు మొత్తం కూడా ప్రమాణం చేసి వస్తారు. మేము న్యాయంగా ధర్మంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తామన్న జడ్జీలే ఈ విధంగా చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతారు, ఇక సామాన్యులకి ఎలా రక్షణ ఉంటుందని చెప్పి మీరు ఆలోచించండి. నేరస్తులకి అదుపు ఆర్జుపు లేకుండా పోతుంది. ఎందుకంటే మర్డర్ బాబాయిని చంపేసిన ఆయనేమో బయట తిరుగుతున్నాడు, 40-50 ఆర్థిక కేసులున్న ముఖ్యమంత్రి ఏమో బాగా లండను, అమెరికా, రష్యా, చైనా, ఆంధ్రాలో తిరుగుతూ ఉన్నాడు. ఏది నేరం చేయకుండా ప్రజాసేవ కోసం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా అన్యాయంగా చేశారు. లౌకిక వాదులంతా ఏకం కావాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇది ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉందని చెప్పి నేను విన్నవిస్తున్నాను. మీరు చూడండి, ఈ విధంగా జరిగితే ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకు కూడా న్యాయం జరగదు. ఇక సామాన్య ప్రజలకి ఏ విధంగా న్యాయం జరగదని ఆలోచించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తొందరగా ఆయన్ని న్యాయాన్ని కాపాడి దేవుడికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి జడ్జిలని లాయర్లని పోలీస్ డిపార్ట్మెంట్ని నేను కోరుతున్నాను. ఈ జయన్ ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన దానికి మా సుల్తాన్ షేక్ దర్గాలో మా ముస్లిం సోదరులు మా హిందూ సోదరులు మా క్రిస్టియన్ సోదరులు మొత్తం నాయకులు అందరూ వచ్చి ఈరోజు ప్రార్థన చేశాం. ఈ ప్రార్థనలో ఏమని కోరామంటే అతి త్వరలో మా చంద్రబాబు నాయుడు గారు ఆణి ముత్యంలాగా బయటికి రావాలని అందరూ మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి మేలు చేసే చంద్రబాబు నాయుడు అతి త్వరలో బయటకు వచ్చి ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టి ఇంతకీ పద్ధతులు అతను అనుభవించేలా అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని మా నారా చంద్రబాబుని కోరుకుంటూ ఈ సైకో జగను ఇంకెన్నో నాలుగేళ్ళు ఇంకా 4-5 నెలలు ఆ 4-5 నెలల్లో త్వరగా ఇంటికి పంపించి ఈ సైకో జగను అరాచకాలని అరికట్టాలి. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.